అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పోలేరమ్మకు భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయంతో పోలేరమ్మకు సమంజన గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించారని నమసిన గ్రామస్తులు పోలేరమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే ఎన్నికల్లో పవన్ విజయం సాధించి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో సమస్యన ఊరు ఊరంతా పండుగ కోలాహంగా నెలకొంది. దీంతో పోలేరమ్మకు వెండి పూలతో విజయదండ వేసి మొక్కలు చెల్లించుకున్నారు. పవన్ కళ్యాణ్ మరిన్ని విజయాలు సాధించారని, ప్రతి గెలుపు వెనుక పోలేరమ్మ ఆశస్సులు ఉంటాయని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పోలేరమ్మకు భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయంతో పోలేరమ్మకు సమస్యన గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయం సాధించారని గ్రామస్తులు పోలేరమ్మకు మొక్కులు చెల్లించారు. ఎన్నికల్లో పవన్ విజయం సాధించి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, సౌజన్య, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ విజయం సాధించడం, దాంతో పాటుగానే ఇప్పుడు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదాతో పాటుగానే పంచాయతీరాజ్ శాఖ, రూరల్ డెవలప్మెంట్ కి సంబంధించిన బాధ్యతలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి బాధ్యతలు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించడంతో అమలాపురం రూరల్ మండలంలో ఉన్నటువంటి సమనస గ్రామంలో ఇవాళ పోలేరమ్మకు ఉత్సవాలు జరుపుతున్నారు. 110 కోళ్లను మొక్కుగా చెల్లించడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి ఉప సర్పంచ్ మామిళ్లపల్లి దొరబాబు గతంలో వారాహి యాత్ర లో పవన్ కళ్యాణ్ కు 500 సంఖ్య కలిగినటువంటి వెండి పువ్వులతో దండను వేయడం జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో గెలిస్తే పోలేరమ్మకు మొక్కులు చెల్లిస్తామని చెప్పి మొక్కుకోవడంతో దానికి తగ్గట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించడంతో దానికి తగ్గట్లుగానే ప్రభుత్వంలో ఉన్నత స్థాయి హోదాలో పవన్ కళ్యాణ్ ఉండడంతో పవన్ కళ్యాణ్ మరింత క్షేమంగా ఉండాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ రానున్నటువంటి భవిష్యత్తులో మరిన్న విజయాలు సాధించాలన్న మొక్కులతో ఇవాళ సమనస గ్రామంలో ప్రజలంతా కూడా 110 కోళ్లను పోలేరమ్మకు జాతరగా ఈ మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. పవన్ ప్రతి విజయం వెనుక పోలేరమ్మ ఆశీస్సులు ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను పవన్ కళ్యాణ్ ఆగ్రహించాలని పోలేరమ్మ వారికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు వేయడంతో పాటుగానే అమ్మవారికి ప్రత్యేక నైవేద్యం కూడా సమర్పించి ఉత్సవాలు జరుపుకోవడంతో సమనస గ్రామంలో జనసేన శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ గ్రామంలో జరిగినటువంటి ఈ ఉత్సాహాలన్నీ కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో హాట్ టాపిక్ గా మారినటువంటి సందర్భం. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ గణేష్.